ఉగాది దాటిన తరువాత పాడ్యమి దాటిన తరువాత మళ్ళీ ప్రముఖమైనటువంటి తిథిగా మనం ఆరాధించవలసినటువంటిది షష్ఠి చైత్ర శుక్ల షష్ఠి శృంగగిరి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క జన్మదినం అంతటి గొప్ప తిథి చైత్ర శుక్ల షష్ఠి ఇక సప్తమి భాను సప్తమి అంటారు చైత్రమాసంలో వచ్చేటటువంటి సప్తమి తిథి శుక్లపక్షంలోనిది కృష్ణపక్షంలో వచ్చేటటువంటి సప్తమి ఈ రెండు సప్తములను కూడా భాను సప్తమిగానే చెప్తారు ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి సప్తమి నాడు సూర్య భగవానుని యొక్క అర్చన చేసినట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు అసలు లోకంలో దేవాలయంలో ఉండేటటువంటి మూర్తి రూపంలో దర్శనం చేయవలసిన అవసరం లేకుండా ఎప్పుడు ప్రత్యక్షంగా మాంసనేత్రం చేత చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మ స్వరూపము సూర్యనారాయణమూర్తి ఆయనయే జగచ్చు ఆయన యొక్క అనుగ్రహం లేకుండా ఆరోగ్యము నిలబడదు అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఆరోగ్యము భాస్కరుని యొక్క అనుగ్రహము చేతనే వర్ధిల్లుతుంది ఆయనకి ఎర్రటి పువ్వుల చేత పూజ చేస్తే త్వరగా ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది ఆ భాను సప్తమి నాడు సూర్యబింబాన్ని ఉపాసన చేస్తారు సూర్యబింబోపాసనమునందు ఒక వైచిత్ర్యం ఉంటుంది మీరు ఒక బట్ట పరిచి ఎర్రటి పూలని బాలబింబానికి చూపిస్తూ పూజ చేయడం ఒక విధానం ఇంట్లో ఉండేటటువంటి అర్చామూర్తిని పూజ చేయడం ఒక విధానం అలాగే మూడవ విధానం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి ఆదిత్య హృదయం ఉపదేశం పొందినటువంటి వారికి ఆ రహస్యం తెలుస్తుంది ఎటువంటి మూర్తిని ధ్యానం చేయాలో చెప్తాడు గురువు అటువంటి మూర్తిని తెల్లవారుజామున భాను సప్తమి నాడు దర్శనం చేస్తూ ప్రత్యక్ష నివేదనం చెయ్యొచ్చు ఎందుచేతనంటే కిరణములకు కరములని పేరు కరములంటే చేతులు పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా చేత్తో ముట్టుకోడు దీన్ని మనం లౌకికంగా చేసేటటువంటి నివేదనని దేనిని కూడా పరమేశ్వరుడు చేతితో ముట్టుకోడు నోట్లో వేసుకోడు మరి ఎందుకు నివేదన చేయడం అంటే మీ భక్తికి ప్రసన్నుడై తన కన్నులు విప్పి చూస్తాడు ఆ పదార్థం వంక ఒకసారి అలా ఆయన కన్నులు విప్పి చూసినంత మాత్రం చేత అది పవిత్రమవుతుంది అది ప్రసాదం అవుతుంది ఆయనే తినాలంటే హోమగుండంలో అగ్నిముఖంగా ఇవ్వాలి అగ్నిముఖంగా ఇచ్చినటువంటి పదార్థాన్ని పరమేశ్వరుడు తింటాడు అందుకే యాగశాలలోకి వెళ్ళకూడదు అందరూ ఎలా పడితే అలా యాగశాలలోకి వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు అంటే ఒక్కటే కారణం మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను మిమ్మల్ని మా ఇంటికి దేవతార్చనకి పిలిచాననుకోండి దేవతార్చన అంటే భోజనానికి పిలిచారు అని భోజనానికి పిలిచాననుకోండి మీరు భోజనాన్ని మా ఇంట్లో చెయ్యాలి అంటే దానికి ఏం చేయవలసి ఉంటుంది మీరు వచ్చేటప్పటికే తిన్నగా విస్తర దగ్గరికి రారుగా మీరు వచ్చి కూర్చోవాలి నేను వచ్చి అయ్యా వచ్చారా చాలా సంతోషం నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు కాళ్ళు కడుక్కోండి చేతులు కడుక్కోండి అని నేను అనాలి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత అప్పుడు మీరు భోజనానికి వచ్చి కూర్చోవాలి వడ్డించినటువంటి పదార్థాన్ని మీరు స్వీకరించాలి కదా యాగశాలలో మీరు అగ్నిముఖంగా హవిస్ ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించడానికి దేవతలు వచ్చి కూర్చుంటారు అందుకే యాగశాల ప్రాంగణము దేవతలు కూర్చునే ప్రాంగణము ఒకనొకొక నాడు ఆ దేవతల యొక్క దర్శనము చెయ్యగలిగినటువంటి దివ్యమైన శక్తి ఉపాసన చేత నిలబెట్టుకున్నారు మనుష్యులు ఆ నిలబెట్టుకున్నటువంటి వారు ఆ యాగశాలలో కూర్చున్నటువంటి దేవతల యొక్క దర్శనం చేసేవారు వాళ్ళకి కనపడేవారు దేవతలు శ్రీరామాయణం నాటికి బాలకాండలో ఇష్టిం తేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అంటాడు దశరథ మహారాజు నేను ఇష్టి చేస్తున్నాను దేవతల్ని పిలిచానన్నాడు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు అప్పుడు ఒక్కొక్కరి పేరు చెప్పి హవిస్ ఇస్తే అగ్నిముఖంగా వాళ్ళు దాన్ని తింటారు అందుకే దేవాలయానికి ఎలా ప్రదక్షిణం చేస్తారో యాగశాలకు అలా ప్రదక్షిణం చేస్తారు ప్రదక్షిణం చేసినటువంటి ఉత్తర క్షణంలో మీరు గౌరవాన్ని ప్రకటించారని గుర్తు అందుకే మీ కుడి భుజం వైపుకి ఉంచి గుండ్రంగా తిరిగితే ప్రదక్షిణం చేశారు అని గుర్తు అందుకే ధ్వజం దగ్గరికి వస్తే కానీ ఇక సాష్టాంగం చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ సాష్టాంగం చేయకూడదు అలా చేస్తే మీ కాళ్ళు మళ్ళీ ఎటో ఒకవైపు దేవతల వైపుకి పెడతాయి ఒక్క ధ్వజం ఇవతల సాష్టాంగం చేయాలి హోమశాల యాగశాలకి ఉత్సవాల్లో
అందుకని ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేస్తే మీరు ఇచ్చిన గౌరవానికి దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే మిమ్మల్ని అనుగ్రహించకుండా వదిలిపెట్టారు. అది వాళ్ళకు ఉండే లక్షణం. వాళ్ళు అనుగ్రహిస్తారు, వాళ్ళు మీ కోరిక తీరుస్తారు. మీ మనసులో ఏ కోరిక ఉన్నదో ఆ కోరిక ధర్మబద్ధమైతే అది ధార్మికమై ఉండాలి. అంతేగాని అర్థం పర్థం లేని కోరికలు కోరకూడదు. ధార్మికమైన కోరికై ఆ కోరిక మీకు తీరడం ఉచితమని అనుకుంటే దేవతలు అనుగ్రహిస్తారు. అందుకే యాగశాల, హవిస్సు, హోమము. హోమము అంటే నీతితో కలిపినటువంటి హవిస్సుని ఆ ఈశ్వరుడి పేరు పిలిచి అగ్నిముఖంలో సమర్పణం చెయ్యడం, దాన్ని హోమ ప్రక్రియ అంటారు. యజ్ఞము, యాగము, హోమము ఇవన్నీ పూర్వాంగమునందు యజ్ఞము. యజ్ఞం అంటే దీక్ష అని, దీక్షాస్వీకారం చేశాడు అని. దీక్షాస్వీకారము అన్న మాటని మీరు అర్థం చేసుకోవాలి. దీక్షాస్వీకారం అనేటటువంటిది నియమముల చేత పేనబడిన తాడు గురువుకి శిష్యుడికి మధ్య కట్టబడుతుంది. అలా కట్టబడితే దీక్షాస్వీకారం చేశారంటారు. ఆ తర్వాత గురువు గారు చెప్పిన నియమాలలో మీరు ఏదైనా ఒక నియమాన్ని ఉల్లంఘనం చేయాలనుకోండి, దాటవలసి వచ్చిందనుకోండి, మీరు గురువు గారిని సంప్రదించవలసి ఉంటుంది. గురువుగారు ఇప్పుడు నేను ఇలా చేయవలసి వస్తోంది, ఏం చేయమంటారని గురువుని అడగాలి. గురువుగారు ఏం చెప్పారో అది చెయ్యాలి. గురువుగారు ఇవాళ సాయంకాలం నేను ఇదిగో ఇలా చేయవలసి ఉంది కాబట్టి ఇప్పుడు నాకు మీ ఆజ్ఞ అంటే గురువుగారు అయితే ఇలా చెయ్యి అంటారు. గురువుగారు ఎలా చెప్పారో అలా చేస్తారు. అందుకని దీక్ష అంటే నియమములు, నియమములు పేనబడిన తాడు కట్టుకుంటారు గురువు శిష్యుడు. అందుకే గురుముఖత మాత్రమే ఇవ్వబడతాయి. కొన్ని కొన్ని దీక్షలు గురువు చేత ప్రారంభింపబడి గురువు చేతనే పరిసమాప్తం చేయబడాలి. గురుస్పర్శతో ఉంటుంది దీక్ష అంతా. అలాంటి వాటిల్లో అద్భుతమైన దీక్షలలో అయ్యప్ప స్వామి వారి దీక్ష ఒకటి. అందుకే ఎప్పుడూ గురువుతో కలిసి ఉంటారు ఆ దీక్షలో. ఆఖరికి మళ్ళీ ప్రయాణం ఇరుముడి గురువుగారే కట్టాలి, కడితేనే బయలుదేరాలి. కాబట్టి ఇటువంటి దీక్ష. తర్వాత యజ్ఞము. యజ్ఞము అంటే భూమిని దున్నుతారు. భూమిని దున్ని యాగశాల నిర్మాణం చేస్తారు. అందున సమిధలు ఎక్కడి నుంచి తేవాలి అంటే అన్నిటికన్నా సద్య ఫలితం కోరికలు తీరాలి అంటే ఆవులు తిరిగేటటువంటి ప్రదేశంలో ఆవు యొక్క మూత్రపురీషములు అంటే మలమూత్రములు విసర్జింపబడిన ప్రదేశంలో వాటిని ఎరువుగా స్వీకరించి పెరిగినటువంటి దర్భలను కోసి తెచ్చి కానీ హోమంలో వాడితే సద్య ఫలితంగా కోరిక తీరుస్తారు దేవతలు. ఆవులు తిరిగిన ప్రాంతంలో హోమశాల ఉంచుతారు. అందుకే ముందు గోవు చేత దున్నిస్తారు, ఎద్దు చేత దున్నిస్తారు. అది ధర్మానికి స్వరూపం కాబట్టి. అటువంటి యజ్ఞము, యాగము, హోమము. యాగము అంటే మీ సంకల్పం మంత్రం చేత పరమేశ్వరుడికి హవిస్సిస్తాను, ఆయన స్వీకరించాలి అని. దీనికి అనుగుణంగా బయట మళ్ళీ బోలెడంతమంది చూసడానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు, దానికి భోజనశాలలు వేస్తారు. హోమము దేవతలు తినడానికి సమంత్రకంగా సమర్పించినటువంటి పదార్థము. ఇందులో దేవతలు తిన్నారు అన్నప్పుడు వారు చెయ్యి పట్టారు అన్నది మీకు కనపడదు. ఎందుకు కనపడదు? మీరు ఓం నమో నారాయణాయ స్వాహ అని హవిస్సేశారు అగ్నిహోత్రంలో. దాన్ని నారాయణుడు వచ్చి పట్టుకోడు, హవ్యవాహనుడు పట్టుకుంటాడు, అగ్ని పట్టుకుంటారు. పట్టుకుని ఇప్పుడు అగ్ని ఎక్కడికి పట్టుకెడతారు? దేవతల దగ్గరికి పట్టుకెడతారు. పట్టుకెళ్ళి ఆయన పెడతారు. అగ్ని పెడతాడు తప్ప మీ దగ్గర పుచ్చుకోరు. మీ దగ్గర పుచ్చుకొని వాళ్ళు ఇద్దరు దేవతలు పుచ్చుకోరు, పితృదేవతలు పుచ్చుకోరు. ఇద్దరు అగ్నిముఖంగా వెళ్ళాలి. అందుకే లింగపురాణంలో శివశాసనం హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్రిహి శంకరస్యైవ శాసనాత్. ఇక్కడ పదార్థం పచనం చెయ్యాలన్నా అందరికీ వంట బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడే. పితృదేవతలకి కవ్యం పెట్టకెళ్ళాలన్నా అగ్నిహోత్రుడే. దేవతలకి హవ్యం పట్టుకెళ్ళాలన్నా అగ్నిహోత్రుడే. అలా చెయ్యమని శాసించిన వాడేవారు పరమశివుడు. కాబట్టి అటువంటి అగ్నిహోత్రుని యొక్క చేతి నుండి వచ్చినటువంటి పదార్థమును స్వీకరించేటటువంటి లక్షణమన్న దేవతలు అలా పుచ్చుకోవడం మీకు కనపడదు. కానీ మినహాయింపు ఒక్క సూర్యనారాయణమూర్తి. ఎందుచేత అంటే ఆయన చేతులు ఉంచుతాడు మీరు ఇచ్చిన పదార్థం మీద, ఆయన చేయి పెడతాడు. లోకంలో బహుమర్యాద ఏమిటంటే ఒకసారి చేయి వేస్తారు. కాసిని పళ్ళట్టుకొచ్చారనుకోండి, ఎందుకమ్మా ఇన్ని పళ్ళు మీరు నాకు ఇచ్చినట్లే అని ఒకసారి చెయ్యేసి, మీరు నాకు ఇచ్చారు కదూ మీరు తీసుకోండి అంటే ప్రీతో స్మీకృతమాతిథ్యం,
నేను ఒకసారి చెయ్యి వేస్తే నేను పుచ్చు చేసుకున్నానని గుర్తు అని. అలా తన చేతులు వీసేటటువంటి లక్షణం ఉన్నవాడు సూర్యనారాయణమూర్తి. ఎందుకని, కిరణములు కరములు, అందుకే సూర్య సంబంధమైన విషయాల మీద వ్యాఖ్యానం చేసిన మహాపురుషులు ఇచ్చినటువంటి వ్యాఖ్య, మీరు తెల్లవారుజామున బాలభానుణ్ణి ఆదిత్య హృదయంతో ఉపాసన చేసి మీరు పాయస పాత్ర అక్కడ పెట్టి నివేదన మంత్రం చెప్తే ఆయన బాలసూర్యుని కిరణములు పాత్రలో పడతాయి పాయసం మీద, అంటే ఆయన స్వయంగా తన చేతిని వేస్తాడు దాని మీద. వేస్తే ఆ పదార్థాన్ని అంత భక్తితో ఆరాధన చేసి స్వీకరించిన వాడికి భానుప్రసాదం అందుతుంది, సూర్యబింబము యొక్క ప్రసాదం అందుతుంది. అది ప్రత్యక్షంగా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అందున అరసవిల్లి లాంటి క్షేత్రాలలో సూర్యనారాయణమూర్తి యొక్క బింబము, ఆ మూర్తి మిగిలిన మూర్తులలా ఉండదు. మిగిలిన ఏ స్వరూపాన్ని మీరు చూసినా ఆ స్వరూపం యొక్క శక్తి స్వరూపం పక్కన వేరుగా ప్రతిష్ట అయి ఉంటుంది. శ్రీ భూ సమేత వెంకటేశ్వరుడు అన్నాను అనుకోండి, శ్రీదేవి భూదేవి పక్కన ఉంటారు, వెంకటేశ్వరుడు ఉంటాడు. ఇదో పార్వతీ పరమేశ్వరుడు అన్నాననుకోండి, శివలింగం ఉంటే పక్కన ప్రకటనంగా పార్వతీదేవి ఉంటుంది, ఒక్క కంచి మినహాయింపు. కంచి కామాక్షి అన్ని చోట్ల శక్తి స్వరూపం, ఒక్క శివలింగమే ఉంటుంది మిగిలిన చోట్ల. అలా మిగిలిన చోట్ల మీకు మూర్తులు ప్రకటనంగా ఉంటాయి. ఒక్క అరసవిల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో మాత్రం సూర్యనారాయణమూర్తి వారు కనపడతారు. సూర్యనారాయణమూర్తి వారి పాదాల దగ్గర ఛాయ, ఉష, పద్మిని ముగ్గురు ఉంటారు అమ్మవారు. ఉండి ఆయన యొక్క ద్వారపాలకులు ఆయన పక్కనే ఉంటారు రెండు పక్కల. ఆయన చేయి చేతికి వేసుకున్నటువంటి కంకణముల దగ్గర నుండి కనపడతాయి. సప్తాశ్వరధమారూఢం అని ఆయన ఎక్కిన గుర్రం, ఆ గుర్రానికి సారథ్యం వహిస్తున్న అనూరుడు కనపడతాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ అరసవిల్లి క్షేత్రంలో నిత్య పనస చెట్టు ఉంటుంది. పనస చెట్టు చాలా చాలా గొప్పది, పనస పండు అంత గొప్పది, అది బీజాఫలాల్లో చాలా పెద్ద ఫలం. అందుకే పనసపండు పరదేవతకి సమర్పణం చేస్తే అప్పుడు బహుప్రీతి పొందుతుంది. ఆ పనసపండు, ఆ పనస కాయ దొరికినప్పుడు తదినం పెట్టమని పితృదేవతలకు, అంటే పనసకాయ ఎంత గొప్పది, పనసకాయ దొరికిందని తదినం పెట్టాడని సామెత. పనసకాయ ఎన్ని వేళలా దొరకదు, సదా పనస అనో చెట్టు. ఆ చెట్టుకి కాయలు కాస్తాయి, అవి కదంబ పుష్పాల్లో ఉంటాయి, ఇంతంత కాయలు ఉంటాయి. ఆ పనస ఆకు, సదా పనస ఆకు ఒక్క దాంట్లో ఇద్దరు భోజనం చేయొచ్చు. అరిటాక్ అంత ఉంటుంది అసలు ఆకు యొక్క రూపం, దాని నిర్మాణ శైలి బహు విచిత్రంగా ఉంటుంది. అంత గొప్ప చెట్టు సదాపనస. కాబట్టి సూర్యోపాసనము ఆరోగ్యహేతు, కాబట్టి ఆరోగ్యం భాస్కరాది చేత్ కాదు. ఇంకొక విచిత్రం ఏంటంటే మీకు ఎప్పుడు భయం వేసినా సూర్యనారాయణమూర్తి ఆదుకుంటాడు. మీరు అందుకే పౌరాణిక వాంగ్మయాన్ని చూడండి, ఎక్కడెక్కడ కథ మలుపు తిరగాలో, ఎక్కడెక్కడ ఆపత్కాలమునందు ఆదుకోవలసి ఉంటుందో అక్కడక్కడ ఆదుకున్నది సూర్యనారాయణమూర్తియే.